हेलो अंडी, वेलकम टू अनुस लाइफ स्टाइल। इवाला रागी पिंडी तो लड्डूल चूपिस्तानु। इवी चाला अंटे चाला टेस्टीगा उंटाई। अंदुकु ओक कप्पु वेरुशनग गुळ्ळु तीसुकुन्नानु। इवी बागा द्वारगा वेयिंचुकोवाली। मीरु ना चानल नी फस्ट टाइम चूस्तुन्नट्टयिते सब्स्क्राइब चेसुकोंडी। इला द्वारगा वेयिंचुकुन्नाक ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి। అదే బండిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పులు వేయించుకోవాలి। ఇవి రెండు స్పూన్లు అవి రెండు స్పూన్లు తీసుకున్నాను। ఇవి కూడా వేగినాక ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకున్నాను। ఒక కప్పు రాగి పిండి రెండు కప్పులు రాగి పిండి తీసుకున్నాను। ఇది కూడా ఆ నెయ్యిలో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని దాంట్లో వేయించుకోవాలి। తర్వాత ఈ వేరుశనగ గుళ్ళు పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి। ఇదిగోండి ఇలా వేగిపోవాలి పచ్చి వాసన పోయేదాకా। ఇలా వేయించుకున్నాక పక్కన పెట్టుకోవాలి। ఇవి కచ్చా పచ్చగా దంచుకోవాలి। ఇలా దీంట్లో వేసుకొని దంచుకుంటే కచ్చా పచ్చగా ముక్కలు ముక్కలుగా బాగుంటుంది లడ్డూలోకి। తర్వాత బాండిలో ఒక కప్పు బెల్లం తీసుకున్నాను। ఒక కప్పు నీళ్ళు ఒక కప్పు బెల్లం తీసుకున్నాను। ఇది కరిగిపోయేలాగా తిప్పుకోవాలి బాగా। ఇది కొంచెం తీగ పాకం రావాలి। ఇదిగోండి చూడండి ఇలా తీగ పాకం వచ్చేదాకా ఉంచుకోవాలి। తీగ పాకం వచ్చాక దించేసుకోవాలి। దీంట్లో కొద్దిగా దించే ముందల యాలకుల పొడి వేసుకొని ఒకసారి తిప్పుకొని దించేసుకోవటమే। తర్వాత ఇది బెల్లం పాకాన్ని వడగొట్టుకోవాలి పిండిలోకి। ఇలా రాగి పిండిలోకి వడగొట్టుకున్నాక ఇది వేడిగా ఉంటది కదా, ఫస్ట్ గెరిటితో తిప్పుకొని తర్వాత చల్లారిపోయినాక చేతితో తిప్పుకోవాలి। మనం పొడి చేసుకున్న జీడిపప్పు బాదం పప్పుల పొడిని దీంట్లో వేసేసుకున్నాను। వేరుశనగ పప్పుల పొడి తర్వాత ఇలా కొద్దిగా చల్లారినాక గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూల్లాగా చుట్టుకోవటమే। ఇదిగోండి హెల్త్కి చాలా మంచిది ఈ లడ్డు, చాలా బలం కూడా వంటికి। మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి।